ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుందనేటువంటి ఆలోచన చేయండి. దొంగలు, దోపిడీలు, గుట్కాలు, బియ్యం మొత్తం అన్ని దొంగదనాలు చేసే వారికి ఇక్కడ పెత్తనం నడుస్తుంది తప్ప నిజాయితీగా మంచి పనులు చేసే వాళ్ళకి ఎక్కడా కూడా గుర్తింపు లేదు, గౌరవం లేదు, అందరినీ కూడా అవమానపరిచేటువంటి పరిస్థితులు జరుగుతా ఉన్నాయని చెప్పేసి తెలుగుతుంటూ సర్వేలు కూడా వీరి గురించి సర్వే చేస్తున్నప్పుడు ఈ నియోజకవర్గంలో సర్వే చేసినప్పుడు ఎక్కడా కూడా ఈ సర్వే వాళ్ళు కూడా మేనేజ్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి సరైనటువంటి సర్వేని పంపించకుండా మధ్యలోనే సర్వేని బ్రేక్ చేసి ఈయనకి సర్వేల్లో ఈయన పేరు రావట్లేదు, ఎవరో కొంతమంది పేర్లు వస్తున్నాయని చెప్పేసి సీట్లు డిక్లేర్ చేసి చివరికి మేము చాలా మందితో మాట్లాడాం. ఎందుకు నాయన ఈ నియోజకవర్గంలో మారెత్తిన పెడతారు, ఈ 5 సంవత్సరాలు అనుభవించింది చాలు, ఆయన పెట్టకుండా వేరే వాళ్ళు పెట్టండి, కృష్ణమూర్తి గారికి ఇవ్వండి, అఖండ మెజార్టీతో గెలుస్తాడని చెప్పి చెప్పినప్పుడు సర్వే రావట్లేదని చెప్పేసి తప్పించి పక్కకు కుట్రతో కుతంత్రాలతో తప్పించి సీటు ఇవ్వకుండా ఆపినటువంటి పరిస్థితి ఈ రోజు నెలకొందంటే మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది సోదరులారా. ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచించి రావనున్నటువంటి కాలంలో మనందరం కూడా వారి యొక్క నిర్ణయానికి కట్టుబడి వారి ఎంత నడవేసి వారికి మనం ఇప్పుడు దాకా ఏ విధంగా అండగా ఉన్నామో రాబోయేటువంటి కాలంలో కూడా వారికి అండగా ఉండాలని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చేసుకుని సేవ తీసుకుంటాను. రెడ్డి చనిపోయినప్పుడు నేనున్నాను అంటూ జగన్మోహన్ రెడ్డి గారి అంట పిడుగురాల నుంచి హైదరాబాద్ దాకా పాదయాత్ర చేసిన వ్యక్తి జెండా కృష్ణమూర్తి గారు. మరి అలాంటి వ్యక్తి ఇందాక మన పుల్లారావు చెప్పినట్టు ప్రతిపక్షంలో ఉన్న పోరాటమే అధికార పార్టీలో ఉన్న పోరాటమే, కానీ ఈ పోరాటానికి అలుపెక్కడ పులు స్టాప్ ఎక్కడ అనేది కూడా మనందరం ఒకసారి ఆలోచించాలి. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం జరుగుతున్న వైఎస్ఆర్ పార్టీలో పరిణామాల దృష్ట్యా, మరి ఈరోజు అనేకమైన ప్రచారాల దృష్ట్యా మరి ఈరోజు ఈ సమావేశం పెట్టడం జరిగింది. ఈ టర్మ్లో మాత్రం నువ్వు ఎమ్మెల్యేగా పోటీ ఖచ్చితంగా చేయాలి, చేసినప్పుడే బడుగు బలహీన వర్గాలకి ఒక బలాన్ని ఇచ్చినాడు అవుతావు, ఒక ధైర్యాన్ని ఇచ్చినాడు అవుతావు. ఎవరో ఏదో అనుకుంటున్నాను కానీ ఇంకొకటి కానీ మీరు అనుకోవద్దు. ఎందుకంటే నేను మొన్న మాసారం మీటింగ్ లో కూడా చెప్పా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి నేను ఆత్మగౌరవం చాలా అవసరం. ఆ ఆత్మగౌరవం అనేది నియోజకవర్గంలో కోల్పోయినామంటే మనం ఎక్కడికి పోయినా కానీ మనల్ని ముందుకు రానియరు. ఈ రోజు చూస్తున్నాం అధికార పార్టీ కానీ ప్రతిపక్షంలో కానీ చూస్తున్నాం ఏ రకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ముందుకు రానిస్తున్నారో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఈ రోజు అనేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి. ఆ పార్టీలో రీసెంట్ గా మధ్యనే ఒక నాటకం నడుస్తుంది, ఏ పేజీ మీద పట్టినా గాని ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని మధ్యలో కూర్చోబెడతారు. ఎందుకంటే ఈ 2 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ మసిపూసి మారడగా చేసి వాళ్ళు గెలిచిన తర్వాత సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకొచ్చుకోవాలన్న ఒక ఆలోచనతో మాత్రమే అని మీరు గుర్తుపెట్టుకోవాలి. స్వామిలో కూడా ఉన్నాయని చూడకుండా కొడుతుంటే నైట్ మధ్యాహ్నం 2 గంటలకు తీసుకెళ్లి నన్ను నైట్ 2 వరకు కొడుతున్నా సరే ఎక్కడ భయపడలా, ఎక్కడ భయం పడను కూడా. ఎందుకంటే నా కోసం నా తల్లిదండ్రులు ఇంటికాడ ఎలా ఉన్నారని నాకు తెలియదు. అప్పుడు జంగనే నా ఇంటికి ఫోన్ చేసి మీ బిడ్డ అక్కడ ఉన్నాడు క్షేమంగా ఉంటాడు నేనున్నా అని చెప్పిన వ్యక్తి జంగా కృష్ణమూర్తి గారు. ఒకటే చెప్తున్నా అన్నా, నాకు 4 సంవత్సరాలు బాబు, 5 సంవత్సరాల పాప ఉందన్న, నా భార్య తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు, నా కుటుంబ సభ్యుల మొత్తం వాళ్ళకి నా బిడ్డకి ఏం జరుగుతుందని కంగారు ఉంది. యుద్ధంలో మరణిస్తారు తప్ప ఎవరికి తల వంచను. ఈ రోజు నుంచి దంగలు వింటే ఉంటా, దంగలు కోసే ఉంటా, ఎవరైనా ఏం చేసుకున్నా తల వంచేది లేదు, దంగలను ఎమ్మెల్యేగా చేసుకొని తీరుతామని నాకు ఇచ్చిన చక్కటి అవకాశం ఇచ్చిన జంగానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏమిటంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన
పల్నాడు ప్రాంతంలో ఉన్న మా నాయకుడు జంగా కృష్ణమూర్తి గారికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలంతా ఐక్యమై మన జంగా కృష్ణమూర్తి గారిని గెలిపించుకోవాల్సినటువంటి ఒక చారిత్రక అవసరం ఈ రోజు ఏర్పడింది ఈ పల్నాడులో ఈ పల్నాడు నుంచే మొదలు పెడదాం ఈ పల్నాడు నుంచే ఒక రణ పేరు మోగుతుంది ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఇక నుంచి బడుగు బలహీన వర్గాలకే రాజ్యాధికారం అనే మాట తోడు ముందుకు వద్దామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ జంగా కృష్ణమూర్తి గారు ఎటువైపు ఉంటే అటువైపే మనం ఎస్సీలు బీసీలు మైనారిటీలు అందరూ కూడా కృష్ణమూర్తి గారు ఏదైతే మేము ఒకటే అనే పద్ధతిలో మనం రాజకీయాలు చేయకపోతే ఈ దుర్మార్గ దోపిడీ పాలనని మనం అంతం చేయలేము. ఈ పాలన అంతం చేసి బడుగు బలహీన వర్గాలకే రాజ్యాధికారం కావాలంటే కృష్ణమూర్తి గారి నాయకత్వాన్ని బలపరచాలి. కృష్ణమూర్తి గారిని మనం ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి ఎమ్మెల్సీ గారు ప్రభుత్వ జంగా కృష్ణమూర్తి గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఆల వెంకటేశ్వర్లు గారికి తదితర మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రెండు సంఘటనల్ని గురించి నేను రెండు నిమిషాలు మాట్లాడతాను. 2014 నాడు అప్పుడు జరిగినటువంటి రాజకీయ పరిణామాల రీత్యా జంగా కృష్ణమూర్తి గారు పాదయాత్ర చేశారు. ఏమనంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేయాలి ఆ రోజున అని చెప్పేసి ఆయన పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో నేను మాచర్ల ఉన్నప్పుడు ఆయన మాచర్ల మీదుగా హైదరాబాద్ వెళ్ళేటటువంటి క్రమంలో తాళ్ళపల్లిలో ఆగారు. నాకు బాగా గుర్తేంటంటే కాళ్ళు బొబ్బలు పోయి బూట్లు తీసి చూసినట్లయితే నడవలేనంత పరిస్థితుల్లో ఉన్నప్పుడు మేము చాలా ఆలోచించాం ఇంత శ్రమ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా అని చెప్పేసి ఉంటే తప్పకుండా మా అభిమాన నాయకుడిని మరి పై స్థాయిలో చూడాలి అంటే ఈ మాత్రం త్యాగం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఆ రోజు ఎమ్మెల్సీ గారు ఆ రోజు కృష్ణమూర్తి గారు చెప్పారు. నేను ఇవాళ ఏం ప్రశ్న వేస్తున్నానంటే ఇప్పుడున్న నాయకత్వంలో ఎవరికైనా కాళ్ళు పబ్బులు పోయేంతగా త్యాగాలు ఎవరైనా చేశారా? 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 తాడేపల్లి దాకా వినిపించాలి. చేశారా? చేయలేదు. పిడుగురాళ్ళ వినండి, సౌండ్ వినండి, ఎవరైనా త్యాగాలు చేశారా మీ పార్టీ కోసం అంటే ఎవరు త్యాగాలు చేశారో వారు జంగా కృష్ణమూర్తి గారు తప్ప ఇంకెవరు త్యాగాలు చేయలేదు. అందుకే ఇవాళ మీరు ఏం చేశారో అంత త్యాగం చేసిన ఆయనకంటే ఒక్క విషయం చెప్తాను. టీటీడీ మీ అందరికి తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీటీడీకి మిమ్మల్ని చైర్మన్ చేస్తామని చెప్పేసి అన్నారు. మీ త్యాగాలు గుర్తించి మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకుంటామన్నారు. నేను అర్జునుడి అన్నారు. కృష్ణుడు లేనటువంటి అర్జునుడు ఎవడన్నా ఉంటాడా? బీసీ ఎస్సీ ఎస్టీ రథాన్ని నడిపేటటువంటి కృష్ణుడు నిన్ను 2019లో నీ రథాన్ని నడపటానికి ముందు కూర్చొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం తిరిగి నీ రథాన్ని ముందుకు తీసుకువెళ్ళినటువంటి కృష్ణుడు లేకుండా ఇవాళ అర్జునుడు ఉంటాడా? పెద్దగా చెప్పాలి, ఉంటాడా? ఉండడు. ఈ యొక్క సమాజానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ అట్లానే వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్సుమాంజలి. ఒక నాయకుడికి అధికారం ఉన్నప్పుడు బెల్లం చుట్టూ ఈగలు ఎట్లయితే చేరతాయో అట్లానే అవకాశవాదులందరూ చేరతారు. కానీ ఒక నాయకుడు ఆపదలో ఉన్నప్పుడు ఎవరైతే ఈ విధంగా వస్తారో వాళ్లే నిజమైన ఆత్మీయులు. కాబట్టి ఈరోజు ఇక్కడ వచ్చిన మీరందరూ కూడా జంగా గారికి నిజమైన ఆత్మీయులు. మీ అందరికి కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. 4 రోజుల క్రితం ఇక్కడ ఒక సంఘటన జరిగింది. నేను పేపర్లో చూస్తూ జరిగింది అనమాట, గామాలపూర్లో జరిగినటువంటి సంఘటన. ఇక్కడ స్థానిక శాసనసభ్యులు, ఆయన విద్యావంతుడు, ఆయన తండ్రి మంత్రిగా చేశాడు, ఆయన తాత ముఖ్యమంత్రిగా చేశాడు. అయితే రాజ్యాంగంలో ఉన్నట్టు ప్రకారం ప్రోటోకాల్ విలువలు తెలీదా? ఎమ్మెల్యే గారికి సముచిత గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? ఒక ప్రధానమంత్రి అయినా ఒక గ్రామంలో ఏదైనా సమావేశం పెట్టినప్పుడు అక్కడ సర్పంచ్కి ముఖ్యమైనటువంటి
ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాంటిది స్థానిక సర్పంచ్ కానివ్వండి, స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారికి కానివ్వండి, ఏమీ ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రోటోకాల్ పాటించలేదంటే అహంకారం తప్ప ఇంకేది ఏంటండి చెప్తున్నాను. కాబట్టి ఇవాళ అంటే వీళ్ళు మేము రాజకీయ చరిత్ర ఉంది, మాకు మా తాతలు ముత్తాతలు చేశారు కాబట్టి మేము ఎరవిగుతున్నారు. కానీ ఎవడైనా సరే భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సింది తప్ప నీ తాత చేసినటువంటి రాజ్యాంగాన్ని చేసుకుంటానికి కుదరదు. నీ భావిష్టం కాదు, నీ ఇష్టం కాదు. కాబట్టి రాజ్యాంగం ప్రకారం నీ ఎవరికి ఎటువంటి గౌరవం ఇవ్వాల్సిందో అట్లాంటి గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా ఆ యొక్క స్థానిక ఎమ్మెల్యే గారికి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈయన మా నాయకుడు. ఈరోజు అనిల్ గారికి ఇక్కడికి సీట్ ఇస్తున్నా, ఆ రోజు నాకు 2009లో ఇక్కడ నాకు సీట్ వచ్చినా కూడా అదంతా కూడా వారి కృషి, వారు ఇక్కడ పల్నాడు వేసినటువంటి పునాదే తప్ప మా గొప్పతనం కాదు అని చెప్పేసి నేను చెప్తున్నాను. కాబట్టి అటువంటి మా లీడర్ని మేము ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకుంటాం. మా లీడర్కి అవమానం జరిగితే మాకు అవమానం జరిగినట్టే, మేము ఎట్టి పరిస్థితుల్లో మా లీడర్కి అవమానం చేస్తే సహించలేదు. నో వన్ ఇస్ గ్రేట్ అట్ ద కాస్ట్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. మా ఆత్మగౌరవానికి మించింది ఇంకే అధికారం కూడా మాకు ఆత్మ కన్నా గొప్ప కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లానే ఈరోజు వైసీపీ పార్టీకి, అది పార్టీ పుట్టక ముందే ఆ భూమికి ఒక నీరు పోసి దాన్ని సాగు చేసి దాన్ని సేద్యం చేసి ఒక మొక్క నాటి ఆ మొక్క ఫలితాలు ఇచ్చేటప్పుడు ఆ మొదటి ఫలితాలు నాకు ఇవ్వాలి అని చెప్పేసి ఆయన అడుక్కోడని ఇక్కడికి వస్తే సరే పోనీరా బాబు అని ఆయన ఎక్కిస్తే ఆ చెట్టు అయినా అది ఆయన కూర్చుంటాడు ఆయన.